అధికారులకు నేను సూచన చేయదలుచుకున్నాను. ఏంటంటే వైసీపీ నాయకులు మీరు ఆస్తులు అమ్మో లేకపోతే అప్పులు చేసో లేకపోతే మొన్న కొట్టేసిన డబ్బులో పెట్టి ఇప్పుడు రేపు ఖర్చు పెడితే మీకు దండగా రాజమండ్రి గోదావరి బ్రిడ్జ్ నుంచి ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఒకసారి విన్నా చెప్పనివ్వండి. రాజమండ్రి ట్రైన్లో వెళ్తున్నప్పుడు రూపాయి బెడలు గోదట్లో వేస్తారు. మీ సొమ్ములు ఈ ఎలక్షన్లో ఖర్చు పెట్టినా మీ సమయాన్ని వృధా చేసుకున్నా గోదట్లో కలిపినట్టే. అలాగే వీళ్ళ కొమ్ము కాస్తున్న అధికారులు, నేను మళ్ళీ చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ పార్టీకి కొమ్ము కాస్తున్న అధికారులు, నేను పార్టీలుగా చెప్పట్లా ఒక పౌర సమాజం అని చెప్తున్నాను నేను. రేపు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ మీద ఎంక్వైరీలు పడతాయి, మీ భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోతాయి, మీ కుటుంబాలు ఉన్నాయి, మీ మిమ్మల్ని వాళ్ళ బారి నుంచి ఎవరు కాపాడతారో ఆలోచించుకోండి. ఏదో ఒకటి బాగా కొల్లగొట్టేసాం కదా, ఏదో రాజకీయ పార్టీలో చేరిపోవచ్చు, ఏమి పర్లేదు అనుకుంటున్నారేమో, వాళ్ళు వదిలేస్తే కూడా ఈ పౌర సమాజం వదలదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అండి, ఎంత అన్యాయమని దుర్మార్గం చేస్తుంటే ఎలా చూస్తూ ఉంటారండి? అంటే ఎన్నికలు సక్రమంగా ఈ దేశంలో ప్రజాస్వామ్య, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అనుకున్న ఈ దేశంలో ఓటు హక్కు సక్రమ, నిన్న ఒకటి చెప్తున్నాడు ఆ పార్టీ వాళ్ళు నరికేస్తారంటున్నాడు, అనర్హం చేయాలి కదా. సెలక్షన్ కమిషన్ ఏం పీకుతుందండి? అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు ఏం చేయదలుచుకున్నారు? ఉద్యోగాలు రాజీనామా చేసేసి మేము చెయ్యమని చెప్పేసి ఆ కొండ వేసుకుని తిరిగితే ఇంకో రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రం నుంచో లేకపోతే నాగాలాండ్ నుంచో తెచ్చుకుని పెట్టుకుంటారు ఎలక్షన్ కమిషన్. ఇలా ఏంటిది, ఏం జరుగుతుంది ఇక్కడ, ఇంత అన్యాయమా? కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా కళ్ళు తెరవాలి. వాళ్ళ మీద చాలా అపోహలు ఉన్నాయి, అనుమానాలు ఉన్నాయి. ఈ వ్యవస్థలన్నీ కూడా పుచ్చిపోయి పురుగట్టేసింది అనేటువంటి బాధ ఉంది. ఈ వ్యవస్థల మీద ఈ పౌర సమాజానికి నమ్మకం పోతే ఈ ప్రజాస్వామ్యం ఎలా మండుతుంది? రేపు ఉదయం మీ అధికారం చేకూర్చుకుంటే మీరు ఏం చేస్తారు? ఈ ప్రజలు ఏం చేయదలుచుకున్నారు? అంటే ఆ ఆటవిక కాలంలో తీసుకెళ్ళిపోదలుచుకున్నారా? అంటే కన్ను కన్ను కాలు కాలు అనేటువంటి వ్యవస్థలోకి తీసుకెళ్ళదలుచుకున్నారా మీరు? అది ఏం చేస్తున్నారు? తిరగబడితే వీళ్ళు తట్టుకోగలరా? ప్రజలు ఎవడో కూడా ముందుకు వచ్చి వీళ్ళు నడిపించడా? ఈ అన్యాయాన్ని ఎన్నాళ్ళు సాగిస్తారండి? ఎవడన్నా మీరు న్యూట్రల్గా ఉండండి రా బాబు, ఎన్నికలు జరగనుండ్రా బాబు. ఇప్పుడు మీకు తెలియకపోతే టిఎన్ శాస్త్రన్ అని ఒక ఆయన ఉన్నాడు గతంలో, ఒక్కసారి ఆయన ఏం చేశాడో చూడండి. మీకు అంత బుర్ర బుద్ధి లేకపోతే ఆయన ఫాలో అవ్వండి. ఆ రోజుల్లో అటువంటి అప్పుడు కూడా రాజకీయ నాయకులు ఉన్నారు గట్టోళ్ళు, కానీ ఆయన గజగజ వణికిచ్చేసాడు. ప్రజలందరికీ నమ్మకం కలిగింది, అది ఎలక్షన్ అని నమ్మారు. ఇప్పుడు ఎలక్షనా సెలక్షనా డౌట్ వస్తూ ఉంది అందరికీ. ప్రతిదీ అనుమానమే కదా. మీరు ఒక్కసారి మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజల దగ్గరికి వెళ్ళి అడగండి, ఎన్నికలు సక్రమంగా జరుగుతాయి అనుకుంటున్నారా మీరు అని అడగండి, చెప్దాం. వాళ్ళు ఏం చెప్తారో చూడండి. ఈ అభద్రతాభావం ఎందుకు వచ్చింది? కానీ ఒకటి ఖచ్చితంగా ఇక్కడ ఒక పాయింట్ మాట్లాడాలి మనం. అడ్స్మిల్ గారు, ఒక 58 నెలల్లో ఎవరైనా సరే భయం తాలూకు అంశాన్ని చెప్పటం లేదంటే పథకాలు ఆగిపోతాయేమో అన్న భయంతో చెప్పట్లేదని అనుకో. కానీ ఇప్పటికీ అటువంటి భయము ట్రెండు కనిపిస్తోంది అంటే అది డెఫినెట్గా అధికార పార్టీకి ఒక నెగటివ్ ట్రెండ్గానే భావించాలి. మనం ఇంకా వ్యవస్థ లేదా అంటే ఉన్నాయి కాబట్టే ఈ మాత్రం అన్నా అనుకుంటున్నారు. ఎందుకంటే ఒకటి, ఇప్పటికీ కూడా అధికార పార్టీ మాట్లాడట్లేదు, అధికార పార్టీ తప్పులు చెప్పట్లేదు అని అంటే అది వాళ్ళకి నెగిటివ్ ట్రెండ్, అధికార పార్టీకి నెగిటివ్ ట్రెండ్. అది చిన్న మాట చెప్పేసి ముగిస్తానండి నేను. ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి ప్రజల్ని రెండు వర్గాలుగా విడదీసాడండి ఆయన. అలాగే కులాన్ని కులాన్ని విడదీసాడు, మతానికి మతానికి గోడలు కట్టాడు, ప్రాంతాల మధ్య కూడా చుచ్చుపెట్టడం ఇష్ట ప్రయత్నం చేశాడు. కానీ ప్రజలు చాలా సంయమనంతో ఉన్నారు కాబట్టి ఇవాళ గుమ్మనంగా ఉన్నారని మీరు చెప్పిన మాట ప్రకారం ఉన్నారు. కానీ అతను ఆశ ఏం పెట్టుకున్నాడో, నేను పథకాలు ఇస్తున్నాను కదా, నాకు వీళ్ళందరూ నా వెనకాల ఉంటారు కదా అనుకున్నాడు. ఇక్కడ టీడీపీ లేకపోతే కూటమి ఆ పార్టీల వాళ్ళకి ఇతను మేనిఫెస్టో ఎలా ఉంటుందో వాళ్ళు ఒక ఆరు పాయింట్లు ఏదో పెట్టుకుని వాళ్ళు చేయదలుచుకుని ఏదో చెప్పుకుని తిరుగుతూ ఉన్నారు. వీళ్ళు నిన్న ఆయన మేనిఫెస్టో ప్రకటించాడు. మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత ఒక్కసారిగా షాక్, నేను ఎందుకో వాళ్ళకి వైసీపీ పార్టీ వాళ్ళకి నేను సూచన చేశానండి, దానికి కారణం చెప్తున్నాను వినండి. ఒక పాము ఏం చేస్తుందంటే ముందు కప్పలని ఎలకల్ని మింగుతుంది, తర్వాత తన పిల్లల్ని తనే తినేస్తుంది. అలాగే ఈయన ప్రతిపక్షాలను వేధించాడు, ప్రజలను వేధించాడు, ఆఖరి తన సొంత పార్టీ వాళ్ళని వేధించేస్తున్నాడు. వాళ్ళు